బ్రేకింగ్ న్యూస్ తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నట్టి కస్తూరి ముందస్తు బెయిల్ పిటిషన్ వేసింది. 2 రోజులుగా పరారీలో ఉన్న నట్టి కస్తూరి మధురై కోర్టును ఆశ్రయించారు. తన మాటలను వెనక్కి తీసుకున్నా బహిరంగ క్షమాపణలు చెప్పినా ఉద్దేశపూర్వకంగానే కేసు నమోదు చేశారంటూ పిటిషన్లో ఆమె వివరించారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. రేపు ఈ పిటిషన్పై కోర్టు విచారించనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, నట్టి కస్తూరి ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసింది కదా, డీటెయిల్స్ ఏంటి? ప్రియా, తెలుగు జాతి పైన ఏదైతే అభ్యంతరకంగా వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి ఇప్పటికే అజ్ఞాతంలో ఉంది. నిన్న పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి నోటీసులు కూడా అతికించారు. ఈ నేపథ్యంలో ఆమె మదురై కోర్టులో తనకు ఏదైతే మదురై హైకోర్టు బెంచ్ లో తనకు బెయిల్ ఇప్పించాలి, ఈ కేసు నుంచి తనకు ఎలాంటి సంబంధం లేదు, క్షమాపణ చెప్పినప్పటికీ తన మీద కేసు పెట్టారు, ఈ కేసును వాష్ చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో రేపు ఈ పిటిషన్ విచారణకు రానున్నది. మొత్తం మీద అయితే ఆమె మీద 7 కేసులు నమోదయ్యాయి. ఇటు ఏపీతో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అటు ఏదైతే మదురై, చెన్నై ప్రాంతాల్లో కేసులు నమోదైన పరిస్థితుల్లో చెన్నై పోలీసులు, మదురై పోలీసులు నిన్న ఆమె ఇంటి వద్దకు వెళ్లి నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే ఈ విషయం ముందుగానే తెలుసుకున్న ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళింది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసిన పరిస్థితిలో ఆమె తన లాయర్ల ద్వారా మదురై హైకోర్టు బెంచ్ లో పిటిషన్ దాఖలు చేయించిన పరిస్థితి. అయితే రేపు విచారణకు రానున్న నేపథ్యంలో కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో, ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో వేచి చూడాలి. మొత్తం మీద అయితే అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు తీవ్ర ఆగ్రహావేశాలు ఆమె మీద వ్యక్తమవుతున్న పరిస్థితి. ముఖ్యంగా తెలుగువారు రాణుల అంతఃపురంలో పనిచేయడానికి 300 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అటు తమిళనాడులో ఉన్న 2 కోట్ల మంది తెలుగువారిని ఆగ్రహావేశాలకు గురి చేస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగు మూలాలు ఎక్కువగా మదురైతో పాటు చెన్నై టు కోయంబత్తూరు ఈ ప్రాంతాల్లో ఉన్నారు. వీరంతా ఈ విషయాల మీద ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. మరోవైపు తెలుగు శక్తి అధ్యక్షుడిగా ఉన్న జగదీశ్వర రెడ్డి కూడా ఈ విషయం మీద ఫిర్యాదు చేశాడు. మరోవైపు ఆమె తాను కేవలం ఇటు కరుణానిధి కుటుంబాన్ని ఉద్దేశించి మాత్రమే తాను వ్యాఖ్యలు చేశాను, బ్రాహ్మణులను తక్కువ వారిగా చూస్తున్నారు అంటూ కూడా ఆమె మాట్లాడింది. ఈ విధంగా పలు తెలుగు మీడియా సంస్థలతో మాట్లాడిన సందర్భంగా తాను క్షమాపణలు చెప్పినప్పటికీ తన మీద ఎందుకు కేసు పెట్టారంటూ కూడా ఆమె తన క్షమాపణ చెప్పినప్పటికీ ఎందుకు ఈ విధంగా చేశారంటూ ఆమె తన బాధను వెల్లడించుకుంది. అయితే మొత్తం మీద ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో సంచలనం కలిగించాయి. దీంతో పాటు తెలుగువారితో పాటు ద్రావిడ సిద్ధాంతాన్ని నమ్మేవారు కూడా ఆమె మీద సీరియస్ గా ఉన్న పరిస్థితి. దీంతో ద్రావిడ సిద్ధాంత వాదులు కూడా ఆమె మీద కేసులు పెడుతున్నారు. ముఖ్యంగా బ్రాహ్మణవాదము, సనాతనవాదం అంటూ ఆమె తన సామాజిక వర్గాన్ని వెనుకేసుకో రావడంతో పాటు మిగతా సామాజిక వర్గాలు, ప్రతి సామాజిక వర్గాన్ని పేరును బయటికి చెప్తూ ఆయా సామాజిక వర్గాలు ఫలానా పని కోసం ఇక్కడికి వచ్చాయంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె అందరి ఆగ్రహానికి కారణమైందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి రేపు విచారణ రానున్న నేపథ్యంలో మదురై హైకోర్టు బెంచ్ ఎలాంటి ఆదేశాలు ఇవ్వనున్నది అన్నది మాత్రమే ఇప్పుడు కొంత సంచలనంగా మారే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఆమె ఖచ్చితంగా నోటీసులు తీసుకొని కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో పాటు పోలీస్ స్టేషన్ లో కూడా ఆమె బెయిల్ కోసం రావాల్సిన పరిస్థితి కూడా ఉంది.